హలో గైస్, సినిమా స్టార్టింగ్లో రొమాంటిక్గా ఉన్నప్పటికీ రాను రానుగా యాక్షన్ సీక్వెన్స్గా మారిపోతుంది అనమాట, థ్రిల్లర్ అయిపోతుంది. ఇక మన హీరో మామూలుగా సాధారణ రైతు, వ్యవసాయం చేసుకుంటూ బతుకుతూ ఉండేవాడు. అనుకోకుండా హీరోయిన్ కలుస్తాడంతే అప్పటి నుంచి తన లైఫ్ టర్న్ ఓవర్ అయిపోతుంది. యాక్షన్లోకి ఎంటర్ అయిపోవాల్సిందే. ఇక తను కూడా ఫైనల్గా తనను కాపాడాల్సి వస్తుంది. ఇక తను ప్రాణాలను అర్పించైనా సరే తనను కాపాడడానికి సిద్ధమవుతాడు. అలాగే మన హీరో ఫైనల్గా హీరోయిన్తో కలిసిపోతాడు. సినిమా పేరు వచ్చేసి గోస్టల్. స్టార్టింగ్ సీన్లో శాడీ అనే అమ్మాయి కార్ నడుపుతూ వెళ్తుంది అవుట్స్కిట్స్ ఆఫ్ వాషింగ్టన్ డీసీ. డాక్టర్ కేవీ ఎయిర్స్ ఫోన్ చేస్తుంది. తనతో ఫోన్ మాట్లాడుతూ అలా బయలుదేరుతుంది అనమాట. ఇక చిన్న సిటీకి వెళ్ళి వద్దామని వెళ్తుంది. ఆ చిన్న సిటీలో తరకారీ అమ్మేవాడు హీరో కోల్ రిగన్. తన పక్క షాప్లో ఒక ఆమె అలా వెళ్ళొస్తాను షాప్ చేసుకోమని చెప్తుంది. సరే అనేసి వెళ్తుంది. ఇక తర్వాత ఆయన చూస్తూ ఉంటాడు. శాడీ వచ్చేసి ఒక ప్లాంట్ తీసుకుంటుంది. అది కూడా పూలదనమాట. సరే ఒక మంచి ప్లాంట్ సలహా ఇవ్వండి అంటే కొన్ని రోజులు ఉండను అంటే తర్వాత పాములు చెట్టిస్తాడనమాట స్నేక్ ప్లాంట్. అది కూడా తక్కువే, ఒక మంత్ అంతా వెళ్ళిపోతానంటే ప్లాస్టిక్ దడుగుతుంది. తర్వాత తను కోపం వచ్చేసి ఇలాగిన కస్టమర్తో మాట్లాడదంటే అప్పుడు షాప్ కీపర్ వచ్చేస్తుంది. తను ఒక ప్లాంట్ ఇస్తుంది. తర్వాత వెళ్ళిపోతుంది అనమాట. ఆమె మీరు ఫోన్ మాట్లాడుకుంటారేమో అనుకుంటానంటే తను వెళ్తాడు. యాక్చువల్లీ వెళ్ళేసి ఆగండి అనేసి సారీ చెప్పేసి అలా టీ తాగుదామనేసి అడుగుతాడు. తర్వాత సరే అని వెళ్ళిపోతుంటే తనే ఆరన్ కొట్టి పిలుస్తుంది. ఆ నేనే అనేసి పరిగెత్తుకొని వచ్చి ఎక్కుతాడులేండి. ఇక కాఫీ తాగుతూ అలా వెళ్తారు. ఒక స్టెప్స్ వస్తాయి. అక్కడ తన గ్యాడ్జెట్స్ మొత్తం తనకిచ్చేసి పందెం వేసుకుంటారు. తర్వాత పందెంలో కూడా తనే గెలుస్తుంది శాడీ. తను ఓడిపోతాడు. ఇక నైట్ అవుతుంది. అలా కిస్ చేసుకుంటారనమాట బీచ్ పక్కలో కూర్చొని. మార్నింగ్ వరకు అక్కడే గడిపేస్తారు. తను ఇంటికి వెళుతుంది. ఆ ఇంటికాడ డ్రాప్ చేయడానికి వెళ్తాడు. సరే అనేసి డోర్ క్లోజ్ చేసినాక మళ్ళీ వెయిట్ చేసి లోపలికి వెళ్తారు. ఇక స్టార్ట్ అవుతుంది అనమాట రొమాన్స్ చేసుకుంటారు. ఇక ఫైనల్గా తను సంతోషంగా ఇంటికి వచ్చేస్తాడు అనమాట. ఇంటికి వస్తే తన ఫాదర్ తన సిస్టర్ తన ఫోన్ తీసుకొని సెల్ఫీస్ చేస్తుంది రొమాన్స్గా ఉండేది. ఇక తర్వాత తను కొన్ని రోజులు అలా గడిచిపోతుంది అనమాట. తను మెసేజ్ చేస్తాడు, తను మాత్రం రిప్లై ఇవ్వదు. అలా వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఒకరోజు ఫోన్ వచ్చేసరికి పరిగెడతాడు, కానీ ఆమె కాదు. అలా కొన్ని రోజులు డిఫరెన్స్గా అయిపోతాడు. తర్వాత ఒకరోజు తన ఫాదర్ సరే వెళ్ళు అని కలిస్తే తను లొకేషన్ ట్రాక్ చేస్తాడనమాట. తన ఇన్హేలర్ ఉంటుంది లండన్, లండన్కి బయలుదేరతాడు. నెక్స్ట్ సీన్ ఇంగ్లాండ్, లండన్. ట్యాక్సీ డ్రైవర్తో కామెడీగా మాట్లాడుకుంటూ స్పాట్లో దిగుతాడు అనమాట. ఇక తన ఫోన్ తీసుకొని ట్రాక్ చేస్తూ ఉంటాడు. ట్రాక్ డ్రైవర్కి డైరెక్ట్గా వెళ్తాడు. దగ్గరికి వెళ్తాడు, అటు ఇటు తిరుగుతాడు. అక్కడ కొందరు వచ్చేసి అతని మీద అటాక్ చేయాలనుకుంటారు. ఒక్కసారిగా ఓ ఇంజెక్షన్ అనేది చేసి మొత్తం తనను మూసేసి తీసుకొని వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ వచ్చేసి బేస్మెంట్ అండర్ గ్రౌండ్లో అనమాట. తనని ట్యాక్స్ మ్యాన్ పాస్పోర్ట్ చెప్పరా అనేసి ఇన్సల్ట్ చేస్తారు. ఇక తర్వాత అక్కడ డోర్ బద్దలు కొట్టుకుని ఒక ఆమె వచ్చి అందరినీ షూట్ చేస్తుంది. ఆమె ఎవరు కాదు, శాడీ, యాక్చువల్గా స్పై ఏజెంట్ అనమాట. ఇక తన లగేజ్ తీసుకుని ఆ సొరంగ మార్గంలో ఉంటూ అందరినీ చంపేస్తూ వెళ్తుంది. తను కూడా కోప్పడతాడు. ఇక ఫైనల్గా బయటకు వచ్చి చూస్తారు. యాక్చువల్గా ఆ ప్లేస్ వచ్చేసి పాకిస్తాన్. ఇక దిమ్మ తిరిగిపోతుంది. కార్లో ఎగుదాం అనుకుంటే కొందరు షూట్ చేస్తారు, కార్ని పేల్చేస్తారు. ఇక వెంటనే పక్కదారింటి దూకాల్సి ఉంటుంది. అలా జారుకొని కిందకి వచ్చేసారు. ఒక బస్సును హ్యాక్ చేస్తారనమాట. హైజాక్ చేసి ఆ బస్సులో ఎక్కేసి ఫైనల్గా వెళ్తుంటారు. తను వెనక్కే డ్రైవ్ చేస్తూ ఉంటుంది. రచ్చరచ్చ చేస్తుంది. ఇది హైలైట్ సీన్ అనమాట. బస్సుని రేంజ్లో తిప్పుతుంది. తర్వాత అక్కడ నుంచి అలా కొందరు అందరినీ నాశనం చేసి వెళ్ళిపోతుంది. టైర్ కూడా కాలుకొని వచ్చేస్తుంది. ఫైనల్గా బస్సు కూడా హీట్ ఎక్కి నిలిచిపోతుంది. అక్కడ నుంచి నడుచుకొని వెళ్లాల్సి ఉంటుంది. అండర్ గ్రౌండ్లోకి మెయిన్ విలన్ గడు వస్తాడు లెవెకో. అతని అసిస్టెంట్ వ్యాగ్నర్ అనమాట. ఇక ఫైనల్గా అక్కడ ఉన్న కొందరిని వదిలేసేందుకు చంపేస్తాడనమాట కింది కీటకాలతో. ఇక తర్వాత వ్యాగ్నర్ వార్నింగ్ ఇస్తాడు, ఈసారి చంపేస్తాను పట్టుకోలేదంటే. శాడీ కాస్త మార్కో అనే ఒక దగ్గరికి వస్తుంది. వాడు కూడా స్పై ఏజెంట్ అనమాట. ఒకప్పుడు తనకి ఒక చేయి పోయి ఉంటుంది ప్లాస్టిక్స్. అది చూపిస్తాడు. ఓ ఇదే అంది, కొన్ని విషయాలు మిస్ అవుతున్నా అనేసి చేతులు అలా చూపిస్తాడు అనమాట. ఇక శాడీ కాస్త అతని అమెరికాలో సేఫ్గా ల్యాండ్ చేస్తావా లేదా అనేసి అడుగుతుంది. సరే అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అతన్ని షూట్ చేస్తాడు ఒకడు, అలా ఇంకొకడు. ఒకని తర్వాత ఒకడు చంపేస్తూ ఉంటారనమాట. అతను షాక్ అయిపోతాడు. కారులో కూర్చుంటే కారులో ఇంకొకడు చంపేస్తాడు. అలా కారు ముందుకు వెళ్ళాక నా కారులో ఎగ్దామని చెప్తారు. దిగేస్తేనే కొంచెం ముందుకు వెళ్తేనే అతని కొట్టి కారు కొట్టేస్తుంది. ఇక తర్వాత అతను చనిపోతాడు. ఇక దాంతో అతను వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతుంటే పాస్పోర్ట్ గురించి అడిగారు అండర్ గ్రౌండ్ అని చెప్తుంది. తర్వాత ఇప్పుడే నువ్వు నాకు చెప్పేది అనేసి రెండు పీకుతుంది అనమాట. తనను బయటగా అంటే వలగా వాడుకుందామనేసి తనను తీసుకువెళ్తుంది. వ్యాగ్నర్కి అప్పగిస్తుంది. అక్కడ మెయిన్ విలన్ కూడా వస్తాడు యాజ్టెక్ అనే సూట్ కేసు తీసుకొని. తర్వాత పాస్పోర్ట్ అడుగుతాడు. ఇక తర్వాత తను కూడా డబ్బులు అడుగుతుంది అనమాట. వాడు లేదని సేపటికి రెండు పీకుతుంది. సరే డబ్బులు ఇవ్వండి, అతన్ని వదిలేస్తాను లేదంటే అతన్ని వదిలిపెట్టినానని చెప్తుంది. సరే అనేసి ఇక వాళ్ళు కూడా ఫ్లైట్లో వెళ్తారు. అతను వార్నింగ్ ఇస్తాడు, ఈసారి మిస్ అవ్వకు అనేసి. నెక్స్ట్ ఫ్లైట్ కూడా టేక్అప్ అవుతుంది. ఆ ఫ్లైట్లో వెళ్తుంటే తను క్లోజ్గా ఉంటుందన్నమాట గోల్కి. ఇక తర్వాత వాడు ఫోన్ చెక్ చేస్తాడు. ఫోన్ చూస్తే సెల్ఫీ ఉంటుంది. ఓ మై గాడ్, తనకు కూడా తెలియదు అనమాట. ఆ విషయం తెలిసి ఓ మీరిద్దరు కోడింగ్ అనేసి ఆగండి ఆగండి కొంచెంసేపు ఫుల్ ఫైట్ జరిగిపోతుంది అనమాట. అక్కడ తను షాక్ ఇచ్చేస్తుంది వ్యాగ్నర్కి. ఇక దాంతో వాడు జిల్లని పడిపోతాడు. ఇక తర్వాత చుట్టుపక్కల తో కొట్లాడుతానమాట. దాంతో ఆమె కత్తి దించేస్తాడు. ఇక ఫైనల్గా వెళ్ళిపోమని చెప్తుంది. తను కూడా షూట్ చేయ ముందు ప్యారాషూట్ దూకేసి తనను కూడా పట్టుకొని దూకేస్తాడు. అలా నెక్స్ట్ అరేబియన్ సీ ఐలాండ్లో అనమాట. ఇక ఓ 6 గంటలు గడిచిపోయింటాయి. తను లేస్తుంది, రెండు పీకుతుంది అని. తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకుంటారు అనమాట. ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత మన హీరో లివేక్ ఉంటాడు కదా విలన్ గాడు, వాడు పార్టీ చేసుకుంటూ ఉంటాడు. వానికి ఫోన్ వస్తుంది. యాక్చువల్లీ వ్యాగ్నర్ ఫోన్ చేస్తాడు మిస్ అయిపోయారనేసి. ఈసారి నేను చంపేస్తానని పట్టుకోలేదు నా చేతులతో అని చెప్తాడు. ఇక తను కూడా మెసేజ్ పంపించేసింది సిఐఏ ఏజెంట్కి లొకేషన్.
ఇక తర్వాత నైట్ అయిపోతుంది నెక్స్ట్ రోజు మార్నింగ్. అలా మాట్లాడుకుంటూ ఉంటే కొన్ని వెహికల్స్ వస్తాయన్నమాట. ఇక తర్వాత ఫుల్ ఫైట్ జీ ఇక్కడ. ఇక వాళ్ళు గన్స్ తీసుకుని కాల్ చేస్తూ ఉంటారు, వెంటనే పారిపోయి దాంకుంటుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, షూట్ చేస్తూ వస్తారు. సిఐ ఏజెంట్లు కూడా వచ్చేస్తారు అక్కడికి. వాడు ఆ పెట్టి తీసుకుని పారాలైపోతాడు. ఫైనల్గా సిఐ ఏజెంట్ల నుంచి మిస్ అయిపోతాడు. ఇక వీళ్ళిద్దరు కాస్త రెస్క్యూ అవుతారు. సిఐ ఏజెంట్లు డైరెక్ట్గా హెడ్ క్వార్టర్స్కి తీసుకొస్తారు వర్జీనియా. అక్కడ పావోలోగ్రాఫ్ టెస్ట్ చేస్తారనమాట. వాళ్ళు టెస్టింగ్ చేసిన తర్వాత ఏంటి అంతా నిజమే చెప్తున్నాననేసి అతనికి సెంటిమెంట్ సీన్ కొడుతుంది. మిస్టేక్ చేశాను నేను కాపాడనేసి. తర్వాత క్లాడియేటర్స్ తనతోనే మాట్లాడేటింది ఫస్ట్లో, తను సస్పెండ్ చేస్తుంటానని. ఇక తర్వాత ఫోటో చూస్తే ఒక ప్లాంట్ ఉంటుంది. ఆ ప్లాంట్ డిఎన్ఏ సీక్వెన్స్ ఆ ఎజెక్ట్ ఒక బాక్స్ కోసం కోడ్ అనమాట. ఇక ట్యాక్స్ మ్యాన్గా తనని పంపిస్తాడు, లేదంటే నీ ఫ్యామిలీని చంపేస్తారని వార్నింగ్ ఇచ్చేసరికి తనకి ఒక మాట చెప్తాడు, ఫ్యామిలీని ప్రేమిస్తే ఖచ్చితంగా ఎటువంటి రిస్క్ అయినా తీసుకోవాలని చెప్పేసి ఫైనల్గా అక్కడ నుంచి వెళ్తారనమాట. ఒక సీక్వెన్స్ ఇచ్చేస్తారు, దాంతో ఫస్ట్కి ఓపెన్ అయిపోతుంది. ఇక తర్వాత వ్యాగ్నర్ వాళ్ళ హెడ్ బాస్తో కలిసి ముత్తం ముతాంతో కలిసి ఒక డీలింగ్ మాట్లాడుకుంటారు ట్యాక్స్ మ్యాన్తో, ఎలాగైనా సరే అనేసి. ఇక పెట్టి తీసుకుని బయలుదేరతారు. చివరిలో ట్యాక్స్ మ్యాన్ చంపే అనేసి చెప్తాడనమాట. ఇక ఫైనల్గా మన హీరో వస్తాడనమాట ఒక బిల్డింగ్, అది కూడా అద్దరిపోతుంది. వీళ్ళు ముగ్గురు కూడా గైడ్ ఇస్తుంటారు వాళ్ళకి, డోంట్ వరీ, వరీ కాకుండా వెళ్ళు అనేసి. అలా ఫైల్ ఫుల్ ఫైట్ ఉంటుంది ఈ బిల్డింగ్లో. యాక్చువల్లీ రొటేట్ అవుతూ ఉంటుంది, మన హీరోయిన్ సస్పెండ్ చేశారు కదా ఇంట్లో కూర్చొని ఉంటుంది. ఫైనల్గా వీళ్ళు కూడా ఆ స్పాట్కి వచ్చేస్తారు. వచ్చారని చెప్తూ ఉంటేనే వీళ్ళని ఓపెన్ చేసి చంపేస్తారనమాట. సరే చంపేశారు పారిపోని చెప్తాడు. వీడు పారిపోవడానికి చూస్తాడనమాట. సరే అనేసి పారిపోతుంటే ఒకవేళ వదిలేస్తే నా ఫ్యామిలీ జోలికి వచ్చేస్తారేమో అనేసి మళ్ళీ అక్కడే ఉంటారనమాట స్టే చేయడానికి. సరే అనేసి శాడీ నా కోసం వస్తుందని ఊహించుకొని వెళ్తాడు. అక్కడికి వాళ్ళిద్దరు కూడా వచ్చేస్తారు. సరే మాట్లాడుకుంటూ ఉంటే మిస్టర్ ఉటామ్కి కోపం వచ్చేస్తాడనమాట ఫుల్. వాడే ఫస్ట్ పాస్వర్డ్ చెప్పరా అనేసి టైక్ మన అరుస్తాడనమాట. ఇక దాంతో సరే అనేసి వెయిట్ చేస్తూ ఉంటారు. వీనికి పాస్వర్డ్ తెలియదు కదా అంటూ ఉంటేనే హీరోయిన్ వస్తుంది శాడే, అద్దరు పోయి డ్రెస్ వేసుకొని వస్తుంది. తను వచ్చేసి నేనే ట్యాక్స్ మ్యాన్, ఇతను నా బాయ్ ఫ్రెండ్, మిస్టర్ ఉటామ్తో డైరెక్ట్ డీలింగ్ మాట్లాడుకుంటాను 10 మిలియన్ డాలర్స్కి. ఇక లాక్ ఓపెన్ చేస్తుంది, అతను కూడా 10 మిలియన్ డాలర్స్ అతను అకౌంట్లోకి వేసేస్తాడు. ఇక తర్వాత లెవిక్ కాస్త వార్నింగ్ ఇస్తాడనమాట తనకు చంపేస్తాననేసి. డోంట్ వరీ బేబీ లెవిక్, నీ హెడ్ కోసమే బౌంటీ హంటర్స్కి 10 మిలియన్ వాడాను అంటేనే వెనకాల నుంచి ఒకడు వచ్చి గన్ పెడతాడు. అసిస్టెంట్ వ్యాగ్నర్ కూడా చూస్తాడు, ఇక చుట్టుపక్కల ఉన్న బౌంటీ హంటర్స్ అంతా అటాక్ చేయడానికి చూస్తారు. తనను చంపేసి 20 మిలియన్లు ఇస్తానేసరికి ఇంక మొత్తం తనను చంపడానికి వచ్చేస్తారనమాట. ఫుల్ ఫైట్ జరుగుతుంది, వ్యాగ్నర్ కోల్ ఫైట్ పడుతుంది. అక్కడ జోనాస్ ర్యాన్ రెనాల్డ్స్ వచ్చి మన పెళ్లి చేసుకుందామంటాడు. అది చిన్న సీను. ఇక తర్వాత వీళ్ళిద్దరు ఫుల్ ఫైట్ చేస్తుంటే ఇక నేనే బాయ్ ఫ్రెండ్ అనేస్తే ఫుల్ స్పీడ్ అయిపోతుంది అది రొటేషన్. ఎక్కువ స్పీడ్ అయిపోయేసరికి ఇక పార్ట్స్ మొత్తం అయిపోతాయి. మిస్టర్ ఉర్తామ్ కూడా కాల్ చేస్తాడు లేవేకు. ఎక్కువ స్పీడ్ అయిపోయేసరికి బిల్డింగ్లో పార్ట్స్ అన్నీ ఎగిరిపోతుంటాయన్నమాట. ఇక ఒకసారిగా మన హీరో కూడా వెళ్తాడు కాపాడుకోవడానికి తన భార్యని, అదే తన లవర్ని. ఇక ఫైనల్గా తనని కాల్ చేస్తుంటే పార్ట్స్ వచ్చేసి వాడిని చంపేస్తాయి లేవేక్ని. తనని సేఫ్గా తీసేసుకుంటాడు. హెలికాప్టర్లో సిఐ ఏజెంట్లు కూడా వచ్చేస్తారు. నెక్స్ట్ వీళ్ళందరూ పార్టీ చేసుకుంటారు. సక్సెస్, ఇంతటితో సినిమా అయిపోయింది. బాయ్ బాయ్.